అక్కడ పన్నీర్ ఉంది పట్రా ఫ్రెష్ పన్నీర్ తీసుకోవాలి ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మూకుడు తీసుకొచ్చిన మూకుడు లాస్ట్ది ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రై చేయాలి అందుకే ఏం చేయాలంటే పొయ్యలిగిచ్చి డీప్ ఫ్రై చేయాలి చేయడానికి సరిపడా నూనె వేసుకో ఇప్పుడు నూనె కొంచెం కాగాలి కాగనే ఈ లోపు ఏం చేయాలంటే పాన్ బట్టరా पैन पोई मेरे बेटो कड़ाई पनीर के एंटे मसाला तैयार मैं प्लेट पटा चूड मसाला दिन्सल फस्टे एंडमिपका तरवा मिरी आ तरवा या सोंप जापत्री जीलक्र धनिया अब का डिश् धनिया वेवाल बिर्यानी आक दासी चक्कर तरवता लवंगा चक्कर वेपारी अभी वैगना चक्कर मंच सुवासन वो स्टार्ट चूड़े अब तसे प्लेट वैसे अदे पैन इंकोच नून पोई इन नून गागुंदी टमाटाल कटी पटा चूड पटर अभी टमाटा दींट वैसे अब मूत पटे కొంచెం మగ్గితే బాగుంటుంది నూనె కాగిపోయింది ఏం చేయాలంటే కొద్ది కొద్దిగా పన్నీర్ తీసుకుని దీంట్లో వేసుకోవాలి ఆ జాలి గరిట తీసుకోమ్మా అరే అబ్బాయ్ ఐకే వేగిపోయినాయి కానీ తీసేయ్ మంచి కలర్ వచ్చాయి ఇంకా అసలు వేసుకుందాం ఇలాగే అన్ని వేయం చేసుకోరా బాయ్ ఓకే బాబాయ్ బాయ్ తీసేసి ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ డేక్షలో నీళ్లు పెట్టాను ఇప్పుడు మనం తీసిన పన్నీరుని చూడు వేయించిన పన్నీరు అన్ని ఆ నీళ్ళలో వేసి అది ఎల్వగడతను వేయించడం దేనికి మళ్ళీ నీళ్ళలో వేయడం దేనికి బాబాయ్ ఎందుకంటే పన్నీరు వేయించుకుంటాం కదా ఆ వేయించుకున్నప్పుడు కొంచెం గట్టి పడతాయి మళ్ళీ ఆ సాఫ్ట్నెస్ పన్నీరుకి రావాలి కదా అందుకని చల్ల నీళ్ళలో మళ్ళీ పెట్టుకుంటాం ఓ అది నీళ్ళలో వేసి అక్కడ క్యాప్సికమ్ ఉంది బట్రా అది క్యాప్సికమ్ నూనెలో వేసేయ్ ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు పెట్టాను చూడు అక్కడ ఆ అవును ఇక్కడే ఉన్నాయి ఆ ఆ ముక్కలు కూడా దాంట్లో వేసుకో టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయిని ఇప్పుడు దింపి మనం పక్కన పెట్టేసుకో ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఈ మగ్గిన టమాటాలేమో చక్కగా తీసుకెళ్లి పేస్ట్ చేసుకురావా తర్వాత దీని ఏమంటారంటే కడాయి మసాలా అంటారు ఇవన్నీ వేపి పెట్టుకున్నాం కదా మనం ధనియాలు కూడా ఎక్కువ వేసుకున్నాం కదా దీని స్పెషల్ గా కడాయి మసాలా అంటారు ఈ కడాయి మసాలా మరీ పొడిగా కొట్టకూడదు కొంచెం బర్గా కొట్టాలి ఇదేమో పొడి చేసుకురా ఇదేంటి చేసుకురా అది పేస్ట్ ఇది పొడి బాబాయ్ ఆ బాయ్ ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఇది మనం వేసుకోవాలి ఆ ఇటు కొంచెం కలుపుతా ఉండు నువ్వు చేస్తున్నావు కదా ఎందుకు మళ్ళీ నేను వేయలేటాడు అంటే కమరేం చేయరా ఇక దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా బంగారపు రంగు రావాలయ్యా అబ్బాయి కొంచెం ఉప్పు కూడా వేసి అది బాగా వేగాలి
చంద్ర. ఇప్పుడు దాంట్లో టమాటో పేస్ట్ వేసేయి. ఓకే. నేను లేనప్పుడు ఒక పచ్చిమిరపకాయలు ఒకటే వేసావు కదా. నువ్వు కానీ ఇప్పుడు మిగతా అన్ని వేయి, నువ్వే వేయి. నాకు తెలియకుండా కొన్ని చెయ్యకు బాబాయ్ నువ్వు. ఓకే అబ్బాయ్, ఇప్పుడు ఏం చేయాలంటే కారం వేసుకోవాలి, తర్వాత కాస్త పసుపు, పొడి కొట్టుకొచ్చావు కదా ఈ కడాయి మసాలా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పన్నీర్ ముక్కలే. అలాగే ఆ క్యాప్సికం ముక్కలు కూడా వేసాయి. క్యాప్సికం, ఉల్లిపాయలు రెండు వేసేస్తున్నారు. శుభ్రంగా కలుపు బాగా. అబ్బాయ్, ఇది ఏమవ్వాలంటే ఇప్పుడు అన్ని కలిపావు కదా, కాసేపు వెయిట్ చేస్తే ఆ నూనె బయటకు వస్తుంది, వస్తే అప్పుడు నీకు కడాయి పన్నీర్ రెడీ అయినట్టు అనమాట. కొంచెం మూత పెట్టేసేయి ఒక నిమిషం. అబ్బాయి మూతి. బాబాయ్. చూసావా చక్కగా నూనె వచ్చేసింది బైకి, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే ఇది కసూరి మేతి. ఇది ఏం చేయాలంటే ఇలా చేతిలో వేసుకుని దాని మీద కొద్దిగా క్రీమ్. అబ్బాయి ఒకసారి కలిపినానా, కడాయి పన్నీర్ తయార్. పొయ్యి ఆపేసి తీసి దాని మీద పెట్టు. మూత కూడా పెట్టేసి. కడాయి పన్నీర్ దాన్ని పెట్టి అందులో ఎండుమిర్చి, మిరియాలు, యాలకులు, సోంపు, జాపత్రి, జీలకర్ర, ధనియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్లో నూనె పోసి టమాటాలు వేసి వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి నూనె పోసి అందులో పన్నీర్ వేసి వేయించి నీళ్ళలో వేసుకోవాలి. ఆ తర్వాత అదే నూనెలో క్యాప్సికం, ఉల్లిపాయలు వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో నూనె, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, టమాటా పేస్ట్, కారం, పసుపు, మసాలా పొడి వేసి వేయించిన పన్నీరు, క్యాప్సికం, ఉల్లిపాయలు వేసి కొంచెంసేపు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత చివరిగా అందులో కసూరి మేతి క్రీమ్ వేసుకుంటే కడాయి పన్నీర్ రెడీ.